राष्ट्र स्थाई यूथ फेस्टिवल जिला स्थाई पोटी जो मन की सैक्लोन वाली टाइम पोस्टन लेटेस्ट कदा అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఒకటే నేను చెప్పగలను, పోటీ చేసి ఓడిపోయినా పర్వాలేదు, కానీ పోటీ చేయడం మాత్రం ఓడిపోవద్దని వివేకానంద గారు చెప్తారు. మందలో ఒకరిగా కాదు, మందలో ఒకరిగా ఉండండి అని. అంటే ఏదో గుంపులో పోయిందా అంటూ పది మందిలో నిల్చొని చేసేసి పరిగెత్తుకుంటూ వెళ్ళటం కాదు. ఇండివిజువల్ గా మీలో ఉన్న నైపుణ్యాన్ని, మీలో ఉన్న టాలెంట్ ని ప్రదర్శించడానికి ఇలాంటి మంచి వేదిక దొరికినప్పుడు మొహమాట పడవ సిగ్గుపడవ వెతకడకు వేయద్దండి. సో టాలెంట్ అనేది ఎవడప్ప సొమ్ము కాదు. సో మీ టాలెంట్ మీరు ప్రదర్శించినప్పుడే మేము చూడగలం, జడ్జిలు చూడగలరు, అందరూ కూడా తెలుసుకోగలరు. సో అందరికీ కోరుకునేది ఒకటే, కెరటం చూసి నేర్చుకోండి. ఎందుకు ఎగసి ఎగసి లేచి పడుతుందా కాదు, పడినా లేస్తుంది, పడినా ఎలా లేస్తుందో అలా మీరు కూడా. ఒకసారి ఓడిపోయాం కదా అని టార్గెట్ మిస్ చేయొద్దు, డిప్రెస్ అవ్వద్దు. నీ టార్గెట్ రీచ్ అయ్యేంత వరకు ఎన్నిసార్లు ఓడినా కూడా గెలిచే వరకు పోటీ పడుతూనే ఉండని కూడా సందర్భంగా అలా నేను పోటీ పట్టాను కాబట్టి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయినా, రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. ఈరోజు ఓడిపోయా కదా మనకేమొస్తుందిలే, మళ్ళీ మనం గెలవలేమో అని నేను ఎట్టి గెలిస్తే ఈరోజు ఈ స్థాయిలో ఉండలేదు. కాబట్టి గెలిచినంత వరకు, మీ లక్ష్యాన్ని చేరుకునేంత వరకు పోటీ పడుతూనే ఉండమని ప్రతి ఒక్క విద్యార్థిని కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు జయంతి సందర్భంగా రాష్ట్ర స్థాయి యూత్ ఫెస్టివల్ లో మీరందరూ పాల్గొనడం కోసం ఈ జిల్లా స్థాయి పోటీలు జరుగుతున్నాయి. మనకి సైక్లోన్ వల్ల త్రీ టైమ్స్ పోస్ట్పోన్ అయింది, లేట్ అయినా లేటెస్ట్ గా ఉంటాం కదా. ఈరోజు మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఒకటే నేను చెప్పగలను, పోటీ చేసి ఓడిపోయినా పర్వాలేదు, కానీ పోటీ చేయడం మాత్రం ఓడిపోవద్దండి. వివేకానంద గారు చెప్తారు, మందలో ఒకరిగా కాదు, మందలో ఒకరిగా ఉండండి అని. అంటే ఏదో గుంపులో పోయిందా అంటూ పది మందిలో నిల్చొని చేసేసి పరిగెత్తుకుంటూ వెళ్ళటం కాదు. ఇండివిజువల్ గా మీలో ఉన్న నైపుణ్యాన్ని, మీలో ఉన్న టాలెంట్ ని ప్రదర్శించడానికి ఇలాంటి మంచి వేదిక దొరికినప్పుడు మొహమాట పడవ సిగ్గుపడవ వెతకడకు వేయద్దండి. సో టాలెంట్ అనేది ఎవడప్ప సొమ్ము కాదు. సో మీ టాలెంట్ మీరు ప్రదర్శించినప్పుడే మేము చూడగలం, జడ్జిలు చూడగలరు, అందరూ కూడా తెలుసుకోగలరు. సో అందరికీ కోరుకునేది ఒకటే, కెరటం చూసి నేర్చుకోండి. ఎందుకు ఎగసి ఎగసి లేచి పడుతుందా కాదు, పడినా లేస్తుంది, పడినా ఎలా లేస్తుందో అలా మీరు కూడా. ఒకసారి ఓడిపోయాం కదా అని టార్గెట్ మిస్ చేయొద్దు, డిప్రెస్ అవ్వద్దు. నీ టార్గెట్ రీచ్ అయ్యేంత వరకు ఎన్నిసార్లు ఓడినా కూడా గెలిచే వరకు పోటీ పడుతూనే ఉండని కూడా సందర్భంగా అలా నేను పోటీ పట్టాను కాబట్టి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయినా, రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. ఈరోజు ఓడిపోయా కదా మనకేమొస్తుందిలే, మళ్ళీ మనం గెలవలేమో అని నేను ఎట్టి గెలిస్తే ఈరోజు ఈ స్థాయిలో ఉండలేదు. కాబట్టి గెలిచినంత వరకు, మీ లక్ష్యాన్ని చేరుకునేంత వరకు పోటీ పడుతూనే ఉండమని ప్రతి ఒక్క విద్యార్థిని కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు